కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా భారత ప్రజలకు ఆహార కొరత రాకుండా రైతులు, వ్యవసాయ కార్మికులు, కష్టజీవులు ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. అట్లా ఉత్పత్తి వర్గాలుగా ఉన్న వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలుదారులు, ఉత్తిదారులు, పట్టణ ప్రాంతాలలో పారిశ్రామిక ఉత్పత్తిదారులు అనేటువంటి కార్మికులు, వీరందరూ కలిసి మేము దేశంలో ఉత్పత్తి చేస్తున్నాము 28-30 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలని, 100,000 కోట్ల విలువైన పారిశ్రామిక ఉత్పత్తులు చేస్తున్నాము. కానీ మా ఉత్పత్తులు, మా విలువలన్నింటినీ కూడా కార్పొరేట్లకి, ధనవంతులకి నరేంద్ర ప్రభుత్వం కట్టబెడుతుంది తప్ప వాటిని మాకు అందకుండా చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో ఉత్పత్తి చేసే వర్గాలకి అవి అందాలి, వారి కష్టాలను తీర్చాలి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఒక పెద్ద సమస్యగా ఉంది. భూమి లేదు, భూమి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అయింది, ఇల్లు లేవు, అలాగనే అంట్రాంతనం విలయతాండవం చేస్తూ ఉంది, వలసలు పోతూ ఉన్నారు, విద్యకీ ఉద్యోగాలకు కూడా మేము దూరం అవుతున్నాం. కాబట్టి ఈ సౌకర్యాలన్నీ కల్పించాలి అని అంటే ఇప్పటిదాకా ఉన్న మేము విడివిడిగా పోరాటం చేస్తున్నాం, ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. కానీ రాబోయే కాలంలో ఉత్పత్తి వర్గాలన్నీ సంఘటితమయ్యి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పుకొట్టడానికి ఓ పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాం. రేపు జనవరి 19వ తారీఖున కార్మిక కర్షక ఐక్యత పేరుతో అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు జరుగుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలను కలిసి ఈ సమస్యను నివారించి వారితో సంతకాలు సేకరణ చేస్తున్నాం. దీంతో పాటు 26వ తారీఖు ట్రాక్టర్ ర్యాలీ, జనవరి మన రిపబ్లిక్ డే సింబాలిక్, ఫిబ్రవరి 16వ తారీఖున మొత్తం జిల్లా కేంద్రాల్లో, దేశంలో ఉన్నటువంటి 600 జిల్లా కేంద్రాల్లో 100,000 మందితో రోడ్ల మీదకి వచ్చి, అలాగనే ప్రభుత్వ కార్యాలయాల ముందుకు వచ్చి ఇలా దేశంలో మేము సంపద సృష్టిస్తున్నాము, ఈ సంపద కొద్ది మంది వ్యక్తులకు ఉన్నటువంటి అంబానీలు, అదానీలు, కార్పొరేట్లకు కాదు, ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వారికి చెందాలన్నటువంటి నినాదంతో ప్రభుత్వం యొక్క విధానాలను మార్చడానికి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మేము సమస్యలు అడుగుతూ ఉంటే వాటిని పక్కన పెట్టి దేవుడి పేరుతో, దెయ్యం పేరుతో, మతం పేరుతో బీజేపీ కుట్రలు చేసి చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి హిందుత్వం పేరుతో, ఉన్మాదం పేరుతో బీజేపీ చేస్తున్న ఈ విధానాలను ప్రతిఘటించాలి. అందువల్ల అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటీతో, ఇతర రైతు సంఘాలతో కలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని మేము కూడా భాగస్వాములు అవుతా ఉన్నాము. కాబట్టి మాకు ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి దున్నుకోవడానికి భూమి కావాలి, కనీస వేతనాలు, ధరలు పెరుగుతూ ఉన్నాయి, ధరలు వేతనాలు పెరగట్లేదు, వేతనాలు పెరగాలి, ఉపాధి హామీ 200 రోజులకు పెంచి 600 రూపాయల వేతనం ఇవ్వాలి, దళితుల మీద అంతరానితనం ఉంటా ఉంది, అలానే కుల వివక్ష కొనసాగుతూ ఉంది, రాజ్యాంగం ఉల్లంఘించబడతా ఉంది, ఆ రాజ్యాంగ ఉల్లంఘన సరైంది కాదు, భారత రాజ్యాంగం ఉండాలా, సెక్యులరిజం కావాలి, ప్రాథమిక హక్కులు కావాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇల్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, చదువు సక్రమంగా లేదు, నివాస ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి, అలాగే మాకు మతం పేరుతో మమ్మల్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, మత సామరస్యం, సెక్యులరిజం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం కూడా ఈ క్యాంపెయిన్ లో భాగమవుతూ కోట్ల మంది దగ్గర కలిసి, కోట్ల కుటుంబాల దగ్గరికి వెళ్లి మరో ఒక పెద్ద ఉద్యమాన్ని సాధించుకున్న స్వాతంత్ర్యం యొక్క ఫలాలు ప్రజలందరికి అందటానికి ఈ క్యాంపెయిన్ తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. రాజకీయాలతో నిమిత్తం లేకుండా మొత్తం శ్రమజీవులంతా దీంట్లో భాగస్వాములు కావాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నుంచి కోరుతా ఉన్నాం.